ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఇన్స్టిట్యూట్. సో ఈ వీడియోలో మనం ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని హైలైట్స్ చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎన్టీపీసీ సేమ్ నోటిఫికేషన్కి, సో డిగ్రీ లెవెల్ నోటిఫికేషన్ అనేది మనం చూసాం కదా, సేమ్ ఇదేంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ నోటిఫికేషన్ అనమాట ఎన్టీపీసీ. సో టోటల్గా 3,445 పోస్టులు అనేవి ఇందులో ఉన్నాయి. సో ఇంకా ఈ నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ సిలబస్ ఎలా ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ లైక్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని దానికి సంబంధించి సమ్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చెక్ చేద్దాం. ఓకే, సమ్ డీటెయిల్స్. సో లాస్ట్ నోటిఫికేషన్లో మనకి ఎన్టీపీసీ 5/2024 ఉంది కదా, ఇది నెక్స్ట్ నోటిఫికేషన్ 6/2024. ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్ నోటిఫికేషన్ అనమాట ఇది. ఎన్టీపీసీ నోటిఫికేషన్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అయింది నోటిఫికేషన్ అని అంటే, సో 20th September ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్ 21st నుంచి అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్స్. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 20th 10th, అంటే అక్టోబర్ 20th వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ను మనం అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్స్కి. ఇంకా ఫీ పేమెంట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 21st అక్టోబర్ అనేది మనకు ఫీ పేమెంట్ క్లోజింగ్ డేట్ అనమాట. ఓకే, ఇవి మెయిన్ డేస్. ఇంకా ఏమైనా సమ్ కరెక్షన్స్ మిస్టేక్స్ అట్లుంటే మళ్ళీ ఒకసారి ఒక ఛాన్స్ ఇస్తారు కదా ఆప్షన్, అలాగే 23 అక్టోబర్ అనేది మనకి కరెక్షన్స్ని లైక్ రెక్టిఫై చేసుకోవడానికి ఆ డేట్ ఉందన్నమాట. సో కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏమో 21st నుంచి ఉంటాయి, September 21st నుంచి, క్లోజింగ్ డేట్ ఏమో October 20 అండ్ ఫీస్ క్లోజింగ్ డేట్ ఏమో October 21st. ఓకే, ఫీస్ క్లోజింగ్ డేట్, ఇవి సమ్ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. అట్ ది సేమ్ టైమ్ ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పోస్టులు ఏమేమి ఉన్నాయి, ఏ లెవెల్ ఆఫ్ పోస్టులు ఇందులో ఉన్నాయి అంటే, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, ఈ నాలుగు పోస్టులు ఎన్టీపీసీలో మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాయి. ఓకేనా, సో ఈ లెవెల్ అండ్ ఇనీషియల్ పే శాలరీ వచ్చి 1,700 ఫర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, 19,900 ఫర్ అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 19,900 ఫర్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 19,900 ఫర్ ట్రైన్స్ క్లర్క్. ఓకే, వీటికి. ఇంకా ఏజ్ లిమిట్ ఏముంది అని అంటే 18-30 ఇయర్స్ అన్ని ఆల్ పోస్టులకి 18-30 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఉందన్నమాట. ఓకేనా, ఇంకా టోటల్ వేకెన్సీస్ వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి 2022 అండ్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 990, ట్రైన్స్ క్లర్క్ 72. టోటల్గా 3,445 పోస్టులు అనేవి మనకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇంకా పోతే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అని అంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. సో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో మీకు CBT 1, CBT 2 రెండు టెస్టులు ఉంటాయి. ఈ రెండు క్వాలిఫై అయిన తర్వాత కొన్ని పోస్టులకి మాత్రమే టైప్ టెస్ట్ కూడా ఉంటుంది. అంటే టైపిస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ రెండు టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి కదా, ఇక్కడ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఈ రెండింటికి టైప్ టెస్ట్ ఉంటుంది. ఈ రెండింటికి ఏమో CBT 1, CBT 2 ఉంటే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటికి మాత్రం CBT 1, CBT 2 అయిన తర్వాత మళ్ళీ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. ఇంకొకటి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటాయి. మొత్తం మెడికల్ ఎగ్జామినేషన్స్తో కలిపి కొన్ని పోస్టులకి 4 టెస్టులు, కొన్నిటికి 3 టెస్టులు ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు CBT 1లో మనకి 1:15 రేషియోలో తీస్తారు. అండ్ తర్వాత CBT 2లో మనకి 1:8 రేషియోలో మనకి తీస్తారు. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మెడికల్ టెస్ట్కి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్కి తీస్తారనమాట. ఓకేనా, షార్ట్ లిస్టెడ్. అండ్ ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్కు కూడా ఉంటుందండి. సో నెగిటివ్ మార్కు 1/3 ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కు. సో కాబట్టి అన్నిటికీ బ్లైండ్గా ఆన్సర్ చేసేయకుండా కరెక్ట్గా ఆన్సర్ తెలిస్తేనే మనము ఎగ్జామ్లో చేయాల్సి ఉంటుంది. ఇంకా మెడికల్ టెస్ట్లో మనకు A3 టెస్ట్ B2 C2 చేస్తారు. A3 ఫిజికలీ ఫిట్ అండ్ ఆల్ రెస్పెక్ట్స్. ఓకే, ఆల్ రెస్పెక్ట్స్లో ఫిజికలీ ఫిట్ ఉండాలి, ఎస్పెషలీ డిస్టెంట్ విజన్ 6.9, 6.9 అంటే అది విజన్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవాలి. B2లో కూడా ఫిజికలీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, C2లో కూడా ఫిజికలీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అనమాట. ఓకేనా, సో ఇవి మెడికల్ టెస్ట్లు. ఇవన్నీ ఐ టెస్ట్ చేస్తారు,
ఓకే నియర్ విజన్ అనేది చెక్ చేస్తారు. కలర్ విజన్ ఉండకూడదు, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, బైనాకులర్ విజను, నైట్ విజను, మయోపిక్ విజను. మయోపిక్ అంటే షార్ట్ సైట్ ఉందా లేదా, కలర్ విజన్ అంటే కలర్ సరిగ్ కనపడుతుందా లేదా, బైనాకులర్ విజన్ రెండు కళ్ళు కనపడుతున్నాయి లేదా, నైట్ విజన్ నైట్ టైం కళ్ళు బాగా కనపడుతున్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేస్తారన్నమాట. ఓకేనా, మెడికల్ టెస్ట్లోనే. తర్వాత మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనం ఎంత అని చెప్పుకున్నాం, 18 to 33 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్. ఇంకా ఓబీసీలో వాళ్ళకేమో కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఇంకా ఓబీసీ వాళ్ళకి కొంచెం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇంకా పోతే కమ్యూనిటీ క్యాటగిరీస్ మనకి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్స్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ ఎంప్లాయీస్ అయిన వాళ్ళకి. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకేమో 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు ఉంటుంది. ఓకేనా. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ 10 ఇయర్స్, 13 ఇయర్స్ డిపెండ్స్ బేస్డ్ ఆన్ దట్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ఉంటుందండి జనరల్ కేటగిరీకి. ఇంకా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 250 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఫీమేల్ రిజర్వేషను, ట్రాన్స్జెండర్ రిజర్వేషను, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ 250 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఎస్. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా చేస్తారు, సేమ్ ఫస్ట్ ఏమో CBT 1 ఎగ్జామ్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1. CBT 1 క్వాలిఫై అయిన తర్వాత సో 1:15 రేషియోలో CBT 1 తీస్తారు. తర్వాత CBT 2 టెస్ట్ ఉంటుంది. CBT 2 టెస్ట్ కూడా క్వాలిఫై అయిపోయిన తర్వాత సో కొంతమందికి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో టైపింగ్ టెస్ట్ ఉన్నవాళ్ళు టైపింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వాలి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. టైపింగ్ టెస్ట్ లేని వాళ్ళని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్ ఎగ్జామినేషన్కి పిలుస్తారనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో పక్కా ఒరిజినల్స్, కరెక్ట్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించాలి. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్లో కూడా రిజల్ట్ అనేది మంచిగా రావాలి. ఓకే, వచ్చిన వాళ్ళని ఫైనల్గా షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్. తర్వాత ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్ టైం వచ్చేసి నెంబర్ ఆఫ్ మినిట్స్ 90 మినిట్స్ ఉంటుందండి. వీటిలో సబ్జెక్ట్స్ జనరల్ అవేర్నెస్ 40 ఉంటాయి, మ్యాథమెటిక్స్ 30 ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 30 ఉంటాయి. టోటల్ మనకి 100 క్వశ్చన్స్ అనేవి వీటిల్లో ఉంటాయన్నమాట. అండ్ 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సో కాబట్టి జనరల్ అవేర్నెస్ కూడా 40 ఉన్నాయి, ఇవి రెండు కలిపి 60, ఇవి మాత్రం 40 ఉంది. కాబట్టి మ్యాథమెటిక్స్ రీజనింగే కాకుండా జనరల్ అవేర్నెస్ మీద కూడా ఆర్ఆర్బీలో మంచిగా చదివితే మీకు మంచి స్కోర్ తీసుకురావచ్చు అన్నమాట. ఇంకా మ్యాథమెటిక్స్లో సిలబస్ వచ్చి నంబర్ సిస్టము, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, అండ్ ఎలిమెంటరీ ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఇవన్నీ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో మనకి అనాలజీస్, కంప్లీషన్ ఆఫ్ నంబర్స్, ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, అనలిటికల్ రీజనింగ్, సిలాజిమ్స్ అండ్ జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్స్, పజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కన్క్లూషన్ అండ్ డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్, ఇవన్నీ కూడా గ్రాఫ్స్ ఎక్సెట్రా, ఇవన్నీ రీజనింగ్లో ఉంటాయి. ఇక జనరల్ అవేర్నెస్లో నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, స్పోర్ట్స్ గురించి కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఇండియన్ లిటరేచర్ అండ్ మోనుమెంట్స్, ప్లేసెస్ ఆఫ్ ఇండియా, జనరల్ సైన్స్ ఉంటుంది, లైఫ్ సైన్స్. జనరల్ సైన్స్, లైఫ్ సైన్స్ అప్ టు 10th క్లాస్ వరకు CBSE సిలబస్ చదవాల్సి ఉంటుంది. అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ సో ఫ్రీడమ్ స్ట్రగల్ అంటే మోడర్న్ హిస్టరీ గురించి చదవాలి. ఇంకా ఫిజికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్, జాగ్రఫీ, పాలిటీ అన్నీ ఉంటాయన్నమాట. మీకు ఆల్మోస్ట్ జిఎస్లో ఉండే అన్ని టాపిక్స్ మనకి ఇందులో ఉంటాయి. సో కాబట్టి జిఎస్ బాగా కవర్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి సెకండ్ స్టేజ్ బేస్డ్ CBT టెస్ట్లో కూడా CBT 1 క్వాలిఫై అయితే CBT 2 1:15 రేషియోలో CBT 2 సెలెక్ట్ చేస్తారు. అందులో కూడా సేమ్ 90 మినిట్స్ ఉంటాయి. మార్క్స్ ఏమో CBT 1 100, CBT 2 120, అంటే 20 మార్కులు పెంచారు. డ్యూరేషన్ మాత్రం 90 మినిట్సే, మళ్ళీ 20 క్వశ్చన్లు ఎక్స్ట్రా చేయాలి. మ్యాథమెటిక్స్ 35, రీజనింగ్ 35. ఇక్కడ చూడండి, CBT 2 జనరల్ అవేర్నెస్ వెయిటేజ్ పెరిగింది, 10 మార్కులు వెయిటేజ్ ఇందులో పెరిగింది. ఈ రెండిట్లో కలిపి 10 పెరిగినాయి, టోటల్గా 20 మార్కులు పెరిగాయి. దీంట్లో కూడా 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది అన్నమాట.
ఓకేనా. సిలబస్ సేమ్ అండి, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, టాపిక్స్, సిలబస్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. కాకపోతే సిబిటీ 1లో కొంచెం డెప్త్ తగ్గిస్తాడు, సిబిటీ 2లో కొంచెం డెప్త్ ఎక్కువ ఇస్తాడు అనమాట. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇస్తాడు క్వశ్చన్స్. ఓకేనా. ఇంకా టైపింగ్ స్కిల్ టెస్ట్, టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎవరికి ఉంటుంది అని అంటే సిబిటీ 1, సిబిటీ 2 రెండు క్వాలిఫై అయిపోయిన తర్వాత ఎవరైతే టైపిస్ట్ పోస్టులు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే. సో పర్ మినిట్ 30 వర్డ్స్ స్పీడ్తోనే టైప్ చేయాలన్నమాట. పర్ మినిట్ ఎన్ని వర్డ్స్? 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్తోనే టైప్ చేయాలి. సో ఇంగ్లీష్లో అయితే 30 వర్డ్స్, హిందీలో అయితే 25. ఓకే, కంప్యూటర్లో టైప్ చేయాలి. ఇది టైపింగ్ టెస్ట్కి సంబంధించి. ఓకే, ఇంకా టైపింగ్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిపోతే లాస్ట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారనమాట. ఓకేనా. ఇంకా మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. దీనికి సిబిటీ 1 కామన్ ఫర్ ఆల్ పోస్టులు, సెకండ్లో కామన్ ఫర్ ఆల్ పోస్ట్. ఓకే, సిబిటీ 1, సిబిటీ 2 రెండే టెస్టులు ఉంటాయండి దీనికి. దీనికి మాత్రం సిబిటీ 1, సిబిటీ 2తో పాటు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. దీనికి కూడా టైపిస్ట్ అన్నాడు కాబట్టి సిబిటీ 1, సిబిటీ 2తో పాటు టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ట్రైన్ క్లర్క్కి సిబిటీ 1, సిబిటీ 2 మాత్రమే ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉండదు. వీళ్ళిద్దరికీ సిబిటీ 1, 2 అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్, వీళ్ళిద్దరికి 1, 2 అయిపోతే మళ్ళీ టైపింగ్ టెస్ట్ పెట్టి అది క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు. ఓకేనా. సో ఇది నోటిఫికేషన్స్ గురించి సమ్ హైలైట్స్ అనమాట. ఇంకా గ్రేట్ ఇన్స్టిట్యూట్లో మనకి ఆర్ఆర్బికి సంబంధించి ఆల్ బ్యాచెస్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ 999 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఆల్ జిఎస్ కంటెంట్ అండ్ మ్యాథమెటిక్స్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అన్ని క్లాసెస్ మనకి గ్రేట్ ఇన్స్టిట్యూట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ప్లీజ్ డౌన్లోడ్ ది గ్రేట్ యాప్ ఫ్రమ్ ది గూగుల్ ప్లేస్టోర్. ఓకేనా. ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడ మీకు నంబర్స్ ఉన్నాయి కదా, అడ్మిన్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు బ్యాచెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ బ్యాచెస్ ఎవ్రీ వీక్ మండే రోజు స్టార్ట్ అవుతాయి. ఇంకా ఆన్లైన్ కోర్సెస్ కావాలంటే డైరెక్ట్గా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో ఆన్లైన్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈవెన్ టెస్ట్ సిరీస్ ఇస్ ఆల్సో అవైలబుల్ ఇన్ దట్ యాప్ ఓన్లీ. ఓకే. ఇంకా గ్రేట్ ఇన్స్టిట్యూట్లో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోర్స్ కూడా ఉందండి యాప్లో. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఇప్పుడు మనం సిబిటీ 1, సిబిటీ 2లో మనం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్స్, సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ అనేది మీకు సో అవైలబుల్గా ఉంది. జస్ట్ 999 రూపీస్కే మనకి ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోర్స్ అనేది గ్రాడ్యుయేట్ బేస్డ్ ఉంది అండ్ అండర్ గ్రాడ్యుయేట్ బేస్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేస్ చేయండి. 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కాంటాక్ట్ టు దిస్ నంబర్. ఓకే. నెక్స్ట్ ఆర్ఆర్బీ ఏఎల్పి, ఏఎల్పి కోర్స్ కూడా సిబిటీ 1, సిబిటీ 2 రెండు పార్ట్స్ కవర్ అయ్యేలాగా మీకు జనరల్ సైన్స్ ప్లస్ మ్యాథమెటిక్స్, రీజనింగ్ అన్ని కవర్ చేసి 999 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది యాప్లో అవైలబుల్గా ఉంది. ఓకే. అట్ ది సేమ్ టైం జేఈ కోర్స్ కూడా అవైలబుల్గా ఉందండి. సో జేఈ కూడా ఆల్ జనరల్ సైన్స్ అన్ని కలిపి మీకు 999 రూపీస్కి అవైలబుల్గా ఉంది. 6 మంత్స్ వ్యాలిడిటీ అనమాట ఇది కూడా. ఓకేనా. ఈవెన్ గ్రూప్ డి కూడా, సో గ్రూప్ డి కూడా 6 మంత్స్ వ్యాలిడిటీ, ఇది కూడా 999 రూపీస్కే ఉంది. అన్ని కోర్సెస్ జనరల్ సైన్స్ ఇంక్లూడింగ్, అంటే సిలబస్ వైజ్, సిలబస్లో ఏమేమి మెన్షన్ చేశారో సిలబస్ వైడ్ మీకు ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ ఇది గ్రేట్ ఇన్స్టిట్యూట్, ఎక్స్పెషలీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్ అనమాట. అంటే ఇప్పుడు అందరిలాగా ఏంటంటే అన్ని ఎగ్జామ్స్కి కలిపి జిఎస్ క్లమ్జీగా ఇవ్వరు. ఆర్ఆర్బికి ఏది అవసరమో, ఏది చదవాలో, సిలబస్లో ఏముందో అది మాత్రమే మీకు సిలబస్లో కవర్ చేస్తారు. సో డీవియేషన్ ఏమీ లేకుండా మీ గోల్ ఆర్ఆర్బి అయితే కంపల్సరీ గ్రేట్ ఇన్స్టిట్యూట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పుడే మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.